లవణాసురుడు. శ్రీరాముడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న రోజులలో లవణాసురుడనే రాక్షసుడు అడవులలో దుర్భేద్యమైన కోట కట్టుకుని నివసిస్తుండేవాడు. వాడు అరణ్యములలోని మృగములను వేటాడి చంపి తినటముగాకుండా అక్కడి మునులను జనులను బాధిస్తూ వారిని చంపి తినటము సాగించాడు. లవణాసురుని బాధల నుండి తమని రక్షించమని వేడుకోవడానికి అగస్త్య మహాముని నాయకత్వంతో అడవులలోని మనుషులంతా అయోధ్య నగరానికి వచ్చారు. శ్రీరాముడు వచ్చిన మునులను ఆహ్వానించి అర్హక పాద్యాదులు ఇచ్చి సుఖాసనలం చేసి, మహర్షులారా స్వాగతం సుస్వాగతం, మీ దర్శనభాగ్యం చేత నా జన్మ ధన్యమైంది, అందరూ క్షేమమే కదా, మీ తపస్సాధనలు యజ్ఞయాగాదులు చక్కగా జరుగుతున్నవి కదా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. మునులు, రామభద్ర, తమ దయవలన రాజ్యమంతటా ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు, కానీ అడవులలో ఉన్న మాకే ఇబ్బందులు వచ్చాయి అన్నారు. ధర్మరక్షణ ప్రజాక్షేమమే ధ్యేయంగా రాజ్యమేలుతున్న నా రక్షణలో ప్రజలకు ఇబ్బందులా? మీకు వచ్చిన ఆపద ఏమిటో చెప్పండి, తక్షణమే తీరుస్తాను అన్నాడు రాముడు. చవన మహర్షి పైకి లేచి, రామచంద్ర, అరణ్యంలో లోకపకరుడైన లవణాసురుడనే రాక్షసుడొకడున్నాడు. వాడు యథేచ్ఛగా అడవిలోకి పెను మృగాలను చేతులతోనే చంపివేస్తూ జంతువులను భక్షించడమే కాకుండా మునివాసాలపై దండెత్తి అందినంతమంది మునులను అడవిలోని ప్రజలను భక్షించి వేస్తున్నాడు. అతని ధాటికి అడవిలోని జంతుజలాలు అంతరించి త్వరలోనే అడవి జీవశూన్యమైపోతుంది. మేము కూడా అరణ్యాలు వదిలేసి ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయి మరో సురక్షిత ప్రాంతం చూసుకోవాలి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకు బ్రతుకుతున్నాము అన్నాడు. రాముడు, ఇంతకీ ఎవరా లవణాసురుడు, వాడి బలం ఏపాటిది, ఇంతటి బలం వాడికెలా వచ్చింది అన్నాడు. చవన మహర్షి, రామచంద్ర, ఆ లవణాసురుడు బ్రహ్మవరప్రసాది, ఇంద్రాది దేవతలను ఓడించాడు. అతని వద్ద శివప్రసాదితమైన శూలాయుధం ఉంది. ఆ శూలం ధరించి వచ్చిన అతనికి ఎదిరించిన వారు బ్రహ్మాది దేవతలైనా ఎదిర్చి పోరాడలేరు. శూలమహిమ వలన పరాజితులు కాక తప్పదు. ఆ శూలమహిమ వలన బలగర్వితుడై ఉన్నాడు. అతని బాధల నుండి మహర్షులను రక్షించు అన్నారు ముక్తకంఠంగా. అలాగే త్వరలోనే అతన్ని అంతమొందిస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని వాళ్లకు వీడ్కోలు చెప్పాడు. శ్రీరాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నులను చూసి, విన్నారు గదా లవణాసురుని సమాచారం, ఆ లవణాసురుని వధించి మునులకు అడవిలోని జనులకు శాంతిని చేకూర్చడం మన తక్షణ కర్తవ్యం అన్నాడు. శత్రుఘ్నుడు, అగ్రజా, నేను వెళ్ళి ఆ లవణాసురుని వధించి వస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. శ్రీరాముడు తమ్ముని ఆశీర్వదించి, తమ్ముడు, శంకరప్రసావితమైన శూలాయుధం అతని వద్ద ఉంది, అది ధరించినవాడు యుద్ధానికి వస్తే వాడని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు, ఉపాయంగా అతన్ని ఎదిరించి అతనిని వధించు అంటూ తన అంబుల పొదిలోని ఒక దివ్యాస్త్రం తీసి ఇచ్చి, దీనితో అతన్ని వధించు అంటూ ఒక అస్త్రాన్ని ఇచ్చి విజయీ భవ అంటూ ఆశీర్వదించాడు. శత్రుఘ్నుడు కొలది సైన్యంతో లవణాసురుడుండే అరణ్యానికి వచ్చి సైన్యాన్ని దూరంగా ఉంచి ధనుర్బాణాలతో తాను ఒక్కడే కాలినడకన లవణాసురుడి కోట వద్దకు వచ్చాడు. ఆ సమయంలో లవణాసురుడు ఆహార సేకరణ కొరకు అడవిలోకి వెళ్ళి అడవిదున్నలను సింహాలను చంపి వాటిని భుజంపైకి వేసుకుని కోటకు వచ్చాడు. కోటలోకి వెళ్లబోతున్న లవణాసురుని అడ్డుకుని ఎదురుగా నిలిచి, దానవా, నన్ను దాటుకొని కోటలోకి వెళ్లడం అసాధ్యం, నన్ను జయించి కోటలోకి వెళ్ళు అన్నాడు శత్రుఘ్నుడు. లవణాసురుడు, ఓరి మానవ లవపుత్రుడా, నీకు ఎంత ధైర్యం, సరాసరి నా కోటకే వచ్చి నన్ను యుద్ధానికి పిలుస్తావా, ఇంక తిరిగిపోలేవు, నీ పెద్దలను తలుచుకో అన్నాడు చంపిన జంతువులను క్రింద పడేసి యుద్ధానికి సిద్ధమవుతూ. శత్రుఘ్నుడు, రాక్షస సాధక, అయోధ్యానగరాన్ని ఏలుతున్న శ్రీరామచంద్రుని సోదరుడను, శ్రీరాముని ఆజ్ఞతో నిన్ను చంపాలనే ఇటు వచ్చాను అన్నాడు విల్లు సారిస్తూ. లవణుడు, ఓహో, ఆ అల్పుడైన రావణాసురుని వధించిన ఆ రాముని తమ్ముడివా, రావణుని చంపినప్పుడే మీ అన్నను చంపాలనుకున్నాను, సరే గదా అని అప్పుడు ఉపేక్షించాను, సరే ఇప్పుడు తప్పదు, ముందు నిన్ను వధించి తరువాత అయోధ్యపై దండెత్తుకెళ్ళి ఆ రాముని
మిగిలిన నీ సోదరులను వధిస్తాను, కాచుకో అంటూ చుట్టుప్రక్కలనున్న వృక్షాలను వేళ్లతో సహా పెళ్లగించి శత్రుఘ్నిపై విసిరాడు. అది అమాంతం పైన పడడంతో శత్రుఘ్నుడు తూలి కిందపడి మూర్చబడిపోయాడు. చలనం లేకపోవడంతో చచ్చిపోయాడు అర్భకుడు అనుకుంటూ తాను కింద పడవేసిన జంతు కళేబరాలను భుజంపైకి ఎత్తుకుని లోనికి ప్రవేశించబోయాడు. శత్రుఘ్నుడు తెప్పరిల్లి పైకి లేచి, నిలు నిలు దానవా, నీవు లోనికి పోలేవు అంటూ దివ్యాస్త్రాన్ని సంధించి ఆ రాక్షసునిపైకి ప్రయోగించాడు. అది భువనభోంతరణాలు ధ్వనిచేస్తూ పర్వతంలాగా ఉన్న ఆ రాక్షసుని వక్షస్థలాన్ని తాకి చీల్చివేసి పాతాళంలోకి పోయి తల శివత్రి శత్రుఘ్నుని వద్దకు చేరింది. రక్తధారలు ప్రవహిస్తూ పర్వతంలో నేల కూలిపోయాడు రాక్షసుడు. రాక్షసుని హరణతో అతని ఇంటినున్న ఈశ్వర ప్రసాదిత దివ్యాస్త్రం వెలుగులో బయటకు వచ్చి కైలాసం చేరింది. కథ సమాప్తం.